ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశాయా? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు ఏంటి? వాళ్ళ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది అనేదే ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చకు దారి తీసిన అంశం. దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాస్తవానికి మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10th క్లాస్ పరీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికల కారణంగా ఆ పరీక్షలు వాయిదా వేశారు. మార్చి 31వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ ఒకసారి వాయిదా పడ్డాయి ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎన్నికలు ఎప్పుడైతే వాయిదా వేశారో 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా వేశారు ఈ కరోనా ఎఫెక్ట్ కారణంగా. సో ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి మళ్ళీ యథావిధిగా పాత టైం టేబుల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తారా, లేదంటే ఈ 6 వారాల పాటు వాటిని కూడా వాయిదా వేస్తారా, ఈ లోపల ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేస్తారా, ఏంటనేది క్లారిటీ లేదు. సో లేదు అంటే మొన్న వాయిదా పడ్డ తేదీ ప్రకారమే 31వ తేదీ నుంచి, మార్చి 31వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తారా అనే దాని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇలాంటి నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది ఒక ఆందోళనకరంగా మారింది. వాళ్ళు టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటారు, చదువుకున్న ఆ లెసన్స్ అన్నీ మర్చిపోతారేమో అని ఒక భయం, అసలు టైం టేబుల్ తెలియక అదొక టెన్షన్, వాళ్ళు దేని మీద దృష్టి పెట్టలేని పరిస్థితి. అంటే రాజకీయాలు రాజకీయంగా చూడాలి, విద్యార్థుల భవిష్యత్తు మీద ఎఫెక్ట్ కాకూడదు. ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది, ఇవాళ రేపట్లోనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు, విద్యాశాఖ దానికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతుంది అనేది. వాస్తవానికి యథావిధిగానే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా పడ్డాయి కాబట్టి, అయితే ముందస్తు ప్రకటన ప్రకారం ఒకవేళ 23 నుంచే కనుక ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటే మళ్ళీ విద్యార్థులు ఏమైనా టెన్షన్ పడతారా, వాయిదా పడ్డాయని చెప్పి వాళ్ళు కొంచెం లైట్ తీసుకుని ఉంటే కనుక ఇప్పుడు మళ్ళీ హడావుడి పడి ఆ ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా పరీక్షల మీద అనేది కూడా ఒక టెన్షన్ మొదలవుతుంది. మొత్తానికి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండానే విద్యాశాఖ ఒక నిర్ణయం తీసుకోబోతుంది, ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటించబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అయితే విద్యార్థులు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.